గ్వాలియర్ లో దుమ్ము రేపిన భారత బ్యాటర్లు ఢిల్లీ గడ్డపైన అదే ఫామ్ ను కొనసాగించారు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టీ ట్వంటీలో టీమిండియా ఎనభై ఆరు పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది ముందుగా బ్యాటర్లు ఆ తర్వాత బౌలర్లు విజృంభించడంతో బంగ్లాదేశ్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది దీంతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రెండు సున్నా తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది ఈ మ్యాచ్ లో తెలుగు కూరాడు నితీష్ కుమార్ రెడ్డి కేవలం ముప్పై నాలుగు బంతుల్లోనే డెబ్బై నాలుగు పరుగులు చేసి రెండు కీలక వికెట్లు తీయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు కాగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టు తొలి మూడు ఓవర్లలోనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది శాంసంగ్ పది పరుగులు అభిషేక్ శర్మ పదిహేను పరుగులకే వీరిద్దరు స్వల్ప స్కోర్లకే పెవిలే చేరారు ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన ఆ తర్వాత బంగ్లా బౌలర్లపై ఎదుర్దాడికి దిగాడు ఫోర్లు సిక్సర్ల వర్షం కురిపించాడు కేవలం ఇరవై ఏడు బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న నితీష్ కుమార్ రెడ్డి మొత్తంగా ముప్పై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు ఏడు సిక్సర్లతో డెబ్బై నాలుగు పరుగులు చేశాడు తన అంతర్జాతీయ రెండో టీ ట్వంటీలోనే మొదటి హాఫ్ సెంచరీ ఇక మరో ఎండులో రింకు సింగ్ ఇరవై తొమ్మిది బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్ తో యాభై మూడు పరుగులతో తాను కూడా తోడవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది ఇక నితీష్ అవుట్ అయ్యాక క్రీజీ లోకి వచ్చిన హార్దిక్ పాండే అదే దూకుడును కొనసాగించాడు కేవలం పంతొమ్మిది బంతుల్లోనే ముప్పై రెండు పరుగులు చేశాడు అయితే ఆఖర్ ఓవర్ లో వరుసగా టీమిండియా మూడు వికెట్లను కోల్పోయింది దీంతో భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి రెండు వందల ఇరవై ఒక్క పరుగులు చేసింది ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కు ఆరంభం నుంచే వరుసగా శాఖలు తగిలాయి ఇరవై పరుగులకే తొలి వికెట్ ను కోల్పోయిన బంగ్లాదేశ్ ఆ తర్వాత వరుసగా నలభై ఆరు పరుగులకు వచ్చేసరికి నాలుగు వికెట్లను కోల్పోయింది ఇక ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయిన బంగ్లాదేశ్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం నూట ముప్పై ఐదు పరుగులే చేసింది దీంతో ఎనభై ఆరు పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది టీమిండియా బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి అలాగే వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీయగా మిగిలిన బౌర్లలో తలా ఒక వికెట్ తీశారు మొత్తంగా టీమిండియా వరుసగా రెండో మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ను కైవసం చేసుకుంది